జై సింగరేణి, జై సింగరేణి, సాధిద్దాం సాధిద్దాం, డిపెండెంట్ సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, డిపెండెంట్ సాధిద్దాం. సింగరేణి డిపెండెంట్ ఉద్యాల కోసం మా యొక్క సింగరేణి డిపెండెంట్ ఉద్యాల కోసం అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరం ఈ యొక్క సింగరేణి డిపెండెంట్ యువ సానయను ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని మా యొక్క డిపెండెంట్ ఉద్యాల కోసం మేము పోరాటం జరుగుతుంది. దశ దశలుగా క్రమక్రమంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఒకప్పుడు సంతకాలు సేకరించినాం, మాకు డిపెండెంట్ ఉద్యోగాలు అనేది బలమైన కోరిక ఉన్నదని. తర్వాత సింగరేణి భవనం ముట్టడించడం జరిగింది. ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత మీరు ఎన్నికలు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మందమరి ప్రాంతంలో ఒక 6 రోజులు నిరాహార దీక్ష చెప్పి ప్రభుత్వానికి మా యొక్క బాధలను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఎలక్షన్ల మూలంగా ఈ ఎలక్షన్లు అడ్డుకోవడం కుదరదు కాబట్టి ఎలక్షన్లో మనకు అన్యాయం చేసిన ఒక కార్మిక గుర్తింపు సంఘాన్ని ఓడించండి అనే పిలుపుతో బాయిలబాట అనే ఒక కార్యక్రమం ద్వారా బాయిల వద్దకు వెళ్ళి కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏ విధంగా మనం మోసానికి గురైనాం, ఏ విధంగా మన హక్కులు కాలరాయబడ్డాయో చెబుతూ కార్మికుల యొక్క బలమైన కోరిక డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, ఆ ఉద్యోగాలు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపిన ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న గుర్తింపు సంఘం మోసం చేసింది. కాబట్టి వాళ్ళని తరిమి కొట్టాలని మేము పిలిపిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, జాతీయ సంఘాలకు కానీ ఏ సంఘానికి కానీ మా మద్దతు ఇప్పటి వరకు మేము ఇయ్యలేదు, ఇయ్యం కూడా. ఎందుకంటే డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పైన మేము ఉద్యోగాలు ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 3 హామీలు ఉన్నాయి. 1, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం. 2, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేయడం. 3, సొంతింటి కళ. ఈ 3 బలమైన కోరికల్ని ప్రభుత్వం మాకు 72 అంశాలు పెట్టిండు గుర్తింపు సంఘం వాళ్ళు. 72లో మిగిలిన ఈ ముఖ్యమైన 3 యొక్క అంశాలని సాధించగలలేదు. కాబట్టి మేము ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి మా యొక్క బాధలను చెప్పుకుంటూ వాళ్ళు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ వాళ్లకు ఓటు వేయకుండా వాళ్ళని ఇక్కడ దెబ్బతీస్తేనే ముఖ్యమంత్రి కొంచెం చలనం చెంది చిత్తశుద్ధితోటి మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేము బయలబాట కార్యక్రమం పట్టి మా ఉద్యోగాలు సాధించుకోవడం కోసం మా వంతు ఒక ప్రయత్నంగా ఈ విధంగా పోరాటం చేయడం జరుగుతుంది. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి.